కర్నూలులోని జెంకేర్ కామినేని హాస్పిటల్ మొదటి వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కామినేని హాస్పిటల్లో సంవత్సర కాలంలో పేషెంట్లకు మెరుగైన వైద్యం అందించామని డాక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. ఎన్నో అత్యవసర కేసులకు సైతం కామినేని హాస్పిటల్లో చికిత్స అందించిన పేషెంట్లు కోలుకుని ఆరోగ్యంగా ఉన్నారని డాక్టర్ తెలిపారు. కామినేని హాస్పిటల్లో పేద మధ్యతరగతి వారికి అందుబాటులో వైద్య సేవలు అందిస్తున్నామని, అతి త్వరలోనే ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులోకి వస్తాయని డాక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. మొదటి వార్షికోత్సవం సందర్భంగా హాస్పిటల్లో వైద్యులు కేక్ కట్ చేశారు. We assure you quality of service at this hospital. Thank you. సార్, ఈ వన్ ఇయర్లో వీ హావ్ డన్ లాట్ ఆఫ్ రేర్ కేసెస్ సార్, చాలా ఉన్నాయి. చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద లిస్ట్ ఉంది యాక్చువల్గా, బట్ అట్లీస్ట్ డిపార్ట్మెంట్ వైజ్ ఒక్కొక్కటి చెప్పుకుంటూ వస్తాను మీకు. ఆర్థోపెడిక్స్ దాంట్లో చెప్పాలంటే పాలిట్రామా కేసు, ఒక పేషెంట్ ఆల్మోస్ట్ కాల్ పూర్తిగా తెగిపోయి నియర్లీ ఆల్మోస్ట్ కాల్ తీసే స్టేజ్లో వచ్చారు. వేరే హాస్పిటల్కి వెళ్ళారు, అక్కడ కుదరలేని ఇక్కడ తీసుకొని వచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వచ్చిన వెంటనే ఇమీడియట్గా రాత్రి ఇమీడియట్గా పేషెంట్ని ఓటీలోకి తీసుకొని ఆల్మోస్ట్ 4 to 5 hours కష్టపడి డాక్టర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ తన వాస్కులర్ స్ట్రక్చర్ని రికవర్ చేశారు. అంటే బ్లడ్ సప్లై ఆర్థ్రోస్కోపీ ప్రొసీజర్స్ కూడా ఇక్కడ జరిగాయి, ఎన్ నెంబర్ ఆఫ్ ఆర్థ్రోస్కోపీ ప్రొసీజర్స్ అనమాట. సో ఆర్థ్రోస్కోపీ, ఆర్థోప్లాస్టీ, టీకేఆర్లు, టీహెచ్ఆర్లు ఉండి చాలా జరిగాయి అనమాట. ఇక్కడ రెండు గైనకాలజీకి వచ్చే లోపల ఇనీషియల్ డేస్లోనే మనకు అన్నీ కూడా కాంప్లికేటెడ్ కేసెస్ వచ్చాయన్నమాట. ఒక ట్విన్ ప్రెగ్నెన్సీ, ఒక గర్భవతి, నిండు గర్భవతి, కవల పిల్లలు ఉన్నారు ఆమెకి. తనకి హార్ట్ ఫెయిల్యూర్ ఉంది, హెచ్సిఎం అంటారు, హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి.